మరో టెస్ట్. ఇప్పుడు నేరుగా సైంటిస్ట్ టెస్ట్ చేస్తున్నాడు. ఆ వేగం, ఖచ్చితత్వం తెలుసుకోవడానికి సెకండ్లో 1000 వంతు లెక్కించే సామర్థ్యం గల టెక్నాలజీ ఏర్పాటు చేశారు. బాబ్ నరాలకి సెన్సార్లు బిగించారు. ఇప్పుడు టెస్ట్ కి అంతా రెడీ అయింది. 3, 2, 1, ఫైర్. గ్రేట్! కంప్యూటర్లో 10 GF గా నమోదైంది. సెకండ్లో 1000 వంతు సమయంలోనే టార్గెట్ ఫినిష్ అయింది. అంటే సైంటిస్ట్ డేవిడ్ విశ్లేషణ ప్రకారం అసాధారణ మనుషులకే ఇది సాధ్యమట. స్పీడ్ టెస్ట్ అయిపోయింది. అంత ఖచ్చితంగా ఎలా పేల్చగలడో ఇప్పుడు చూద్దాం. ఇవి 2 బెలూన్లు. రెండింటి మధ్య దూరం 6 అడుగులు. ఒకే దెబ్బకు 2 బెలూన్లు పేలిపోయాయి. ఇక్కడ మరో విషయం, ఇది ఒకే షాట్లో ఉన్నా 2 బుల్లెట్లు దిగాయంటే ఎంత ఫాస్ట్గా ఉన్నాడో చూడండి. నమ్మకపోతే మళ్ళీ చూడండి. చివరికి ఆ గ్రాఫ్ చూసినా ఒకే షాట్లో కొట్టినట్లుంది. కంప్యూటర్కే చిక్కని బాబ్ గ్రేట్ కదా. సో బాబ్ అసాధ్యుడని తేలిపోయింది. ఇక్కడ మరో సాహసికుడు, పేరు డేరిన్ టేలర్. చూడండి, 33 అడుగుల ఎత్తు ఉన్న ఈ పోల్ పైనుంచి దూకుతాడట. అయితే అంత ఎత్తు నుంచి కిందకు దూకేటప్పుడు ఎలాంటి గాయాలు కాకుండా చిన్న స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 1 అడుగు ఎత్తులో నీరుంటుంది. డాక్టర్ల అంచనా ప్రకారం అంత ఎత్తు నుంచి దూకేటప్పుడు మెడ ఛాతి గుండె అన్నింటికీ ప్రమాదమే. దూకేటప్పుడు 4 టన్నుల బరువు అతనిపై ఉంటుందట. అనుకోని పరిస్థితుల్లో చనిపోవచ్చని కూడా అంటున్నారు. ఇదిగో ఇక్కడ 10 అడుగుల ఎత్తు నుంచి 10 మైళ్ల వేగంతో దూకుతున్నాడు. అలాంటిది 33 అడుగులంటే 33 మైళ్ల వేగంతో దూకాలి. నిజంగా ఇదో సాహసమే. ఇది సర్కస్ ఫీట్ కాదు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఈ సాహసాన్ని చేయలేడంటున్నారు నిపుణులు. ఏదైతేనే ఓ అద్భుతానికి ఇక్కడ అంతా రెడీ అయింది. డేరిన్ రెడీ నౌ. వైద్యులు సైంటిస్టులు అతని వైపు ఉత్కంఠతో చూస్తున్నారు. అందరిలోనూ ఒకటే టెన్షన్, దూకేస్తాడా లేక ప్రయత్నాన్ని విరమించుకుంటాడా. మరికొన్ని క్షణాలి. 3, 2, 1. దూకేశాడు. అంత ఎత్తు నుంచి దూకినా అతడికి ఏమీ కాలేదు. ఇప్పుడు డేరిన్ ప్రపంచంలోనే అరుదైన వ్యక్తిగా ఘనత సాధించాడు. ఈ ఫీట్ మరోసారి చూడండి. సాధారణ మనిషికి ఇది సాధ్యం కాదని మీరు ఒప్పుకుంటారుగా. షియాన్మింగ్ ఓ పంచిస్తే చాలు, మన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అతడి పంచిలో ఉన్న బలాన్ని గుర్తించిన సైంటిస్టులు సూపర్ హ్యూమన్గా ప్రకటించేశారు. షియాన్ లాగే మరో బలవంతుడు డెనిస్. ఇతడు కాస్త డిఫరెంట్. మీరు ఎంత గట్టి వస్తువు ఇచ్చినా క్షణాల్లో విరిచేస్తాడు, లేదంటే అట్లీస్ట్ వంచేసి మీ చేతుల్లో పెడతాడు. పంచ్ పవర్. న్యూయార్క్లో ఆయన శారీరక యోధుడు. ఆయనే షియాన్మింగ్. తాను ఓ పంచిచ్చాడంటే అవతలివాడి బుర్ర గింగిరాలు తిరగాల్సిందే. షియాన్ పంచ్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. అంతకంటే ముందు ఇతడి బాడీ ఎంత గట్టిదో చూడండి. అది షియాన్ అంటే. రియల్లీ గ్రేట్! షియాన్ వీపు చేతులపై కర్రలు ఎలా విరుగుతున్నాయో కదా. అంతేకాదు, గొంతుతో శూలాలు విరగ్గొట్టడం, వీపుపై రాతి పలకలు పగలగొట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇది అతడి పవర్. ఆ శక్తిని ఓసారి పరీక్షించి చూద్దాం.
Three, two, one, strike. 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 అధునాతన టెక్నాలజీ సాయంతో సైంటిస్టులే నేరుగా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అతని పంచ్ పవర్ ఏ పాటుతో తెలిసిపోతుంది. ఎవరైనా మనిషిని కుద్దితే ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో తేలిపోతుంది. ఇక్కడో డమ్మీ మనిషి ఉంటాడు, దానిలో సెన్సర్లు ఉంటాయి. ఆ మోడల్పై షియాంగ్ శక్తి ప్రదర్శించాలి. మూతి పగలగొట్టాడు. ఈ దెబ్బకి మనిషైతే కష్టమే. షియాంగ్ శక్తి రికార్డ్ అయింది. ఇది అక్షరాల 772 పౌండ్లు. అంటే సైంటిస్టుల పరిభాషలో సూపర్ మనుషులకే ఇది సాధ్యం. మరో టెస్ట్. ఈసారి ఛాతి మీద కొట్టాడు. సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం అదే పంచ్ మనిషికి తగిలితే గుండెకు పెను ప్రమాదమట. ఛాతి చిత్రమవుతుందంటున్నారు ఇక్కడి నిపుణులు. మార్షల్ ఆర్ట్స్ లెక్కల్లో చూస్తే ఇది 1 ఇంచ్ పంచ్కి మించిపోయి బ్రూస్లీనే తలదన్నేలా ఉందట. ఈ శక్తే అతన్ని అసాధ్యుడిగా నిలిపింది. అరెరే, అంత లావు పుస్తకాన్ని అవలేలగా చింపేశాడు. ఇనుపరాడ్ని అవలేలగా వంచేస్తున్నాడు. మీరు చూస్తున్నది నిజం. ఇందులో ఏ ట్రిక్కులు లేవు, ఎటువంటి జిమ్మిక్కులు లేవు. ఇతడి పేరు డెనిస్. ఉండేది అమెరికాలోని టెక్సాస్లో. ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు ఇతడే. ఇంకా నమ్మకం కుదరడం లేదా? అయితే చూడండి, ఇనుపరించును మామూలు కర్రపులను విరిచినంత సులువుగా 2 ముక్కలు చేసేశాడు. దీంతో కూడా కొంతమంది సంతృప్తి చెందలేదు. అసలు ఇతని శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు హ్యూస్టన్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్కు పరీక్షల కోసం తీసుకెళ్లారు. అక్కడ కొన్ని పరీక్షలు పెట్టారు. ఓ పాన్ను ఎలా ఉంచేస్తున్నాడో దానిని ఓ గొట్టంలో మడిచేశాడు. అస్సలు వంచడానికి వీలులేని వస్తువులైనా సరే అతడి చేతుల్లో పెడితే బెండవాల్సిందే. అతడి బలమెంతో పరీక్షించారు. అతడు వంచిన వస్తువులు పరిశీలిస్తే వాటిని అలా బెండ్ చేయడానికి 500 పౌండ్ల బలం అవసరం. కానీ డెనిస్ దగ్గర మహా అయితే 200 పౌండ్ల బలం మాత్రమే ఉంటుంది. మిగతా శక్తి ఎక్కడినుంచొచ్చింది? అతడు వస్తువుని వంచుతున్నప్పుడు కంప్యూటర్తో పరీక్షించారు. అతడి కండరాల పనితీరులో తేడాను గుర్తించారు. అతడి కండరాల బలమే అతడికి వరమని తేల్చేశారు. డెనిస్ తన బలాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నాడు. ఓ బైక్ను తన చేతులతో ఆపేందుకు సిద్ధపడుతున్నాడు. దీనికోసం 1000 పౌండ్ల శక్తి కావాలి. మరి డెనిస్ దగ్గర అంత శక్తి ఉందో లేదో చూద్దాం. అతడు 50 సెకండ్ల పాటు ఆ బైక్ను ఆపగలిగాడు. రియల్ లైఫ్లో హీరోగా మిగిలిపోయాడు. చూశారుగా, వీళ్లకు అసాధారణ శక్తులున్నాయి. ఆ శక్తులే ఈ హీరోలను ప్రపంచానికి అంతటికీ పరిచయం చేశాయి. వీళ్ళు ఆ శక్తుల కోసం తెగ పరితపించిపోలేదు, రెయిన్బౌళ్ళు శ్రమించనూ లేదు. అవి చాలా వరకు సహజ సిద్ధంగా అభినవే. వాటికి కాస్త పదును పెట్టారంతే. ఆ పని చేయగలవన్న నమ్మకమే తమను విజయం వైపు నడిపిస్తుందంటున్నారు వీళ్ళంతా. సో మనం కూడా ఆత్మవిశ్వాసానికి కాస్త పదును పెడదాం.